సార్, నా మొబైల్ పోయింది సార్. మొబైలే కదయ్యా సార్. మొబైల్ పోతే పోయింది సార్, అందులో ఉన్న డేటా నాకు ఇంపార్టెంట్ సార్. డేటానా? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పరా ఎందుకు రా హత్య చేసావు? చెప్పరా నేనేం కావాలని చేయలేదు. హైయెస్ట్ బిడ్డింగ్ జరిగింది హత్య చేయడం కోసమే, అందుకే చేశాను. వాడికన్నా స్క్రూ లూజ్ అయిందా? అవును సార్, చీర గురించి అడిగితే జాకెట్ గురించి చెప్తాడు. నిజంగానే తెక్కలోడు సార్. ఆ పిల్ల వీడిని రికగ్నైజ్ చేసిందా? అవును సార్, చేసింది సార్. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎందుకని మీరు వచ్చి కంప్లైంట్ చేయలేదు? అది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల బయటికి ఎక్కడికి రాలేకపోయాను సార్. అసలే చండశాసనుడు, అందులో ఈ విషయం తెలిస్తే ఇంకంతే రుద్రతాండవం చేస్తాడు. సార్, మేడం వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు. అలాగే సార్. సార్, లేరా పైకి, రా కూర్చో. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు సార్. బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేశాను, విఐపి కాంటాక్ట్స్ లేవు సార్. అమ్మ నాన్న బంధు బలగం ఎవరు లేరు. ఉన్నది ఆ పైవాడు ఒక్కడే సార్. అయితే కిందకి రప్పిద్దాం. సార్, నిజంగా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సార్, నేను ఇంట్రాగేషన్ మొదలెట్టాక రెండే జరుగుతాయి. ఒకటి, తప్పు చేశావో లేదో చేశానని ఒప్పుకోవాలి. రెండోది, అలా జరగలేదంటే ఒప్పుకోవడానికి ముందే చస్తాం. జీవితాన్ని మేమంతా చదివేస్తాము. మచ్చబోకు మమ్మల్ని దేవదాసుల్లా, క్యాంపస్ లోనా నేస్తాలెన్నో లవ్ ట్రాక్ లో జర్నీ చేసేస్తాయిగా. కాలేజ్ లైఫ్ అంటేనే వండగా సిమ్ స్టార్ట్ అయినదే.
బ్లూ ఫిల్మ్ చూస్తారు కదా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? తప్పకుండా వీళ్ళు చూసే ఉంటారు. బ్లూ ఫిల్మ్ లో ఉన్న నీ ఫేవరెట్ సీన్ యాక్సెస్ చూపించాలి. చేతీరా సార్, నాకు చేయడం ఇష్టం లేదు. రే ఎందుకురా చెయ్యవు, నువ్వు చేయాల్సిందే. నువ్వు చేయలేదంటే రేపు రబ్నే బనాది జోడికి 10 టికెట్లు బుక్ చేసి ఇవ్వాలి. స్కాలర్షిప్ స్టూడెంట్ రా, వాడి దగ్గర డబ్బులే ఉంటాయి. నేనేం ఫోర్స్ చేయలేదురా, ఒకటి ఇక్కడ యాక్ట్ చేసి చూపించు, లేదా రేపు టికెట్లు బుక్ చేసి ఇవ్వు. ఏంటి? సరే సార్. ఒక నిమిషం, ల్యాప్టాప్ ఇవ్వు. మామా టికెట్లు బుక్ చేశారా? మార్నింగ్ సార్. ఏంటలోక్, కాలేజ్ అంతా నీ గురించే మాట్లాడుకుంటుంది. టికెటింగ్ వెబ్సైట్ని హ్యాక్ చేసి సీనియర్స్కి టికెట్లు ఇచ్చావంట? సార్, వాళ్ళకి టికెట్లు బుక్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు సార్. పెరిగిందంతా ఆశ్రమంలోనే. ఓ, ఐఎమ్ సారీ. చూడలోక్, కాలేజీలో ఉన్నంత వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక లైఫే వేరు. నీకు ఎక్కువ అవకాశాలు రావు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓ మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకోసారి బాగా ఆలోచించు. ఒకప్పుడు ఊళ్ళో 10 ఉంటే ఇప్పుడు వీధికి 10 ఇంజనీర్స్ ఉన్నారు. నీలో ఉన్న ఇంటెలిజెన్స్ని చక్కగా ఛానలైజ్ చేసుకో. ఇండియన్ ఐటీ మార్కెట్ ఇస్ బూమింగ్ అండ్ ఆర్ సిటీ ఇస్ ద స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కానీ స్టార్టప్ని స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్వరికి రాని ఒక ఐడియా నీకు రావాలి. ఆ ఒక్క ఐడియానే నిన్ను గెలిపిస్తుంది. తప్పకుండా ఆలోచిస్తాను సార్. వీడని సీనియర్స్కి టికెట్ బుక్ చేసింది, హ్యాక్ చేసి మరి. వీడు కనుక నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరికాడంటే రోజుకు కొత్త మూవీ చూస్తాం. ఏమంటావు? నీకు విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మన ఊళ్ళో సర్వైవ్ అవ్వాలి అంటే 3 ఆఫ్ మస్ట్ ఇన్ష్యూర్: మంచి బుద్ధి, చక్కటి బట్టలు, బాగా డబ్బులు. నీకు బుద్ధి ఉంది, చేతిలో డబ్బులుంటే మంచి బట్టలు వేసుకోవచ్చు. నాతో షాపింగ్ వస్తావా? Easy babies keep friend request. Hello, hi, how are you? 1 2 abiruchulu okatai perigai likings. What's up lo na chattings. Night 2 nidduraleka class lo na sleeping soon. C++ ai vande minus o m1 m2 kani kattu. జతగా కలిసి అవుతారెంకేజు. ఆ గదులే ఈ ప్రాజెక్టుల గొడవ. గంటాలు పడుతుంటాము మార్కుల కైనేము. జావా వద్దంటుంది జీవితం. అరే ఓ జావా మర్ జావా. క్యాంపస్ లోకి కంపెనీలో ఇంజనీర్స్ ఇండియా.
శివాని, నేను అదే అంటున్నాను. నువ్వు ఇంతలా నన్ను కావాలనుకోవడానికి నేనేవి అంత గొప్పవాణి కాదు. చెప్పాలంటే మన ఇద్దరి లైఫ్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటన్నింటినీ మర్చిపోయి నువ్వు నన్ను ఇష్టపడ్డావంటే ఇట్స్ గ్రేట్. బట్ నేను ఈ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో లేనని నువ్వు అర్థం చేసుకోవాలి. పొద్దున్న నుంచి 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, 3 దొబ్బాయి. నీ ఇంటర్వ్యూ క్లియర్ అయిందా? అయిందా ఏంటి? అయ్యే ఉంటుంది. థూ, ఈ షూ వేసుకోవడం అంటేనే పెద్ద తలనొప్పి. లేదురా, నేనే ఇంటర్వ్యూ అటెండ్ చేయను. అటెండ్ చెయ్యవా? ఎందుకని? ఇంటర్వ్యూ క్లియర్ చేసి షూ టై కట్టుకుని 9 to 6 ఉద్యోగం చేసి వచ్చే శాలరీ చాలక లోన్ తీసుకుని ఆ లోన్ కట్టలేక హైక్ కోసం మేనేజర్కి బిస్కెట్లు వేసి వాడు పిలిచినప్పుడల్లా పార్టీకి వెళ్ళి ఆ పార్టీ బిల్లు మనమే కట్టి ఇంత చేస్తే చివరికి 6 నెలలకు ఒక 500 పెంచుతాడు. ఇకపై షూ టై వేసుకోవాల్సి వస్తే నా కోసమే వేసుకుంటాను. ఒక స్టార్టప్ షురూ చేద్దామనుకుంటున్నాను. సూపర్ ఐడియా రా ఆలోక్. ఇకపై కష్టపడితే మనం మన కోసమే కష్టపడాలి. చెప్పు, ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటావు? జోష్లో అన్నింటినీ పాడు చేసినట్టు దీన్ని పాడు చేయి. రే, కాదురా, నేను డిసైడ్ అయిపోయాను. ఇక మీదట అయితే అంబానీగా అవ్వాలని. కొట్రా హైఫై. గుడ్ మార్నింగ్. హియర్ సెక్ ఆఫీసర్. థ్యాంక్ యూ. ఫ్రీ వైఫై ఉంది, యూజ్ చేసుకోండి. ఉదాహరణకి మనకు కావాల్సిన కాంటాక్ట్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఒకటే అన్ని. సార్, ఆటో దొరుకుతుంది కదా? అన్ని ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తుంది. మీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలని ప్రతి దానికి ఒక పాస్వర్డ్ పెట్టి ఉంటారు. అది మీరు పుట్టిన తేదీనో, మీ భార్య పిల్లల పుట్టిన తేదీనో, లేదా మీ మ్యారేజ్ డేట్నో, ఇలా రకరకాలుగా పాస్వర్డ్లు పెట్టుకుంటారు. కానీ పాత బ్యాలెన్స్ 50 రూపాయలు అంది, తీసుకోనా? తీసుకోండి. హలో రాకీ, ఒకసారి బండి కావాలరా, రూమ్ ఖాళీ చేస్తున్నావు. సరే మామా, థ్యాంక్ యూ. సార్, మీరు చెప్పిన రైట్ దగ్గరికి వచ్చేసాం సార్. వచ్చేసారా? అలాగే లోపలికి రండి. ఎప్పుడు చూసినా నీ గోల్ ఏంట్రా? ట్యూన్ చేసి చూస్తున్నా పెద్ద. బయటికి పోయి చేసుకో, రండి, కాస్త సాయం పట్టండి. మాదే ఫ్లవర్ బిజినెస్. ఈరోజు ఒక ఫంక్షన్ ఉంటేను, దానికి రెడీ చేస్తున్నాం. రూము పైన ఉంది, రండి చూపిస్తా. రండి చూడండి. ఓ, ప్రతి నెల 1st తారీఖుకి అద్దె టెన్షన్గా ఇచ్చేయాలి. కరెంటు బిల్ వచ్చాక మీరే కట్టుకోవాలి. ఈ దారి కింద గోడౌన్కి వెళ్తుంది. ఈ తలుపు ఎప్పుడూ తెరవకండి. ఇదిగోండి కీ. థ్యాంక్ యూ. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, రోజు ఒక్కొక్కడు ఒక్కో స్టేటస్ పెడుతున్నాడు. కొత్త ఫ్లాట్ కొన్నాను, కారు కొన్నాను, బైక్ కొన్నాను అని. అయితే ఏంటి ఇప్పుడు? మనవేంట్రా, అంబనీలు అయిపోతాం, చించేద్దాం అనుకుని ఉన్న ఇంటికి అద్దె కూడా కట్టుకోలేక చివరికి ఇక్కడికి వచ్చి పడ్డాం. నేను బిజినెస్ ఫుల్ ఫ్లెజ్గా స్టార్ట్ చేయడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి. అయినా రాత్రికి రాత్రి అంత ఈజీగా ఎవరు అంబానీ అయిపోరు. రాత్రికి రాత్రి అవ్వక్కర్లేదు, 3 ఏళ్ళైనా అవ్వలేకపోయామే. ఇంకా దానికోసం ఎన్నేళ్ళు ఎదురు చూడాలో ఏంటో.
ఏ రోజు నువ్వు నాతోనే ఉండాలని ఫోర్స్ చేయలేదు. ఇష్టమైతే ఉండు, లేదా మూసుకొని నీ దారి చూసుకుని బయటికి పో. ఫైటింగ్ విత్ మై బడ్డీ, ఫీలింగ్ ఇరిటేటెడ్ హీ డజంట్ అండర్స్టాండ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, అది నిన్న నా ల్యాప్టాప్. ఓ డోంట్ వరీ, సేఫ్గానే ఉంది. హౌ యూ? ఐఎమ్ ఓకే. ఒక నిమిషం. ఓ ఆఫీస్ ల్యాప్టాప్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్. సారీ, ఫ్రీ మీని యాక్సెప్ట్ చేయను. ఓ వెల్, ఐఎమ్ సుశీల్. అలోక్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. థ్యాంక్స్ అగైన్. కమ్ మేడం. పూజ, కొత్త. హాయ్. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. తను విద్య. విద్య పూజ బిఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్ జావా కోర్స్ చేస్తోంది. ఓ నైస్. సో జావా యాడ్స్ మెనీ ఫీచర్స్ టు ది కోర్స్ అండ్ రిలేటెడ్లీ. ఈయన ప్రకాష్, అందరికన్నా సీనియర్. హలో సార్. సార్, పూజ కొత్త స్టాఫ్. ఇక్కడ మాకే పని లేక ఏడుస్తున్నాం, ఇక మీరు వచ్చి ఏం చేస్తారు? మనతో జోక్లేసి కాలక్షేపం చేస్తుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ లో టోటల్ గా ఉన్నది ఆరుగురు. మనం ఇద్దరం వాళ్ళ ముగ్గురిని కలిపితే ఐదు. ఇకపోతే ఆలోక్ ని యాడ్ చేస్తే ఆరుగురు. ఆలోక్, పూజ, కొత్త స్టాఫ్. హాయ్. హాయ్. సూపర్ టాలెంటెడ్, చాలా మంచివాడు, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు, వెరీ హార్డ్ వర్కింగ్. ఫుల్ టైమ్గా ఇక్కడ అండ్ పార్ట్ టైమ్గా కాఫీ డేలో వర్క్ చేస్తున్నాడు. ఏంటో తెలియదు కానీ ఒక రకమైన చామ్ ఉంది వాళ్ళు. అంత నచ్చితే తన్ని ప్రేమిస్తున్నానని చెప్పేయొచ్చుగా. మాటలతో సరిపోదని 6 నెలలు ఫుల్ టైం వాడి వెనకే పడి తిరిగి ఎంత బ్రతిమాలనో తెలుసా? ఆ తర్వాత ఏం జరిగింది? వాడు కన్నెత్తి కూడా చూడలేదు. నాకు అస్సలు లొంగలేదు. కమిట్ అవ్వాల్సిన అవసరం లేదు, కనీసం టెస్ట్ డ్రైవ్ అయినా చేయరాని వాడికి ఒక బంపర్ ఆఫరిచ్చా. ఎక్కడికైనా వెళ్ళి కాసేపు గడిపోద్దాం అన్నా. దానికేమన్నాడు వాడు? దానికి నో అన్నాడు. ఓ యాదవ సచినుడు, నువ్వే మగాడివిరా అని వాడికి దండం పెట్టా. అలా ముగిసింది నీ లవ్ స్టోరీ? లవ్ గివ్ ఏం కాదు, ఊరికే జస్ట్ టైం పాస్. అన్నా సిస్టమ్ కావాలన్నా? దేనికి రా సిస్టమ్? స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. నీకు కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉందా? భయపడకండి, కొట్టంలే, చెప్తానంటో. నిక్కరు ఎందుకు లూజ్గా వేసుకొచ్చావా అని. 17, 18. మీరండి సార్. అన్నా ఎందుకన్నా కలుస్తున్నావు చెప్పన్నా. 13:30. ఇప్పుడు వెళ్ళండి రా లోపలికి, తిరిగి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ కొలుస్తాను. వేసుకున్న నిక్కర్ కొంచెం పైకి కిందకి ఏమైనా జరిగిందనుకో, ఈ స్కేల్ తోనే 4 తగిలిస్తా. అరే ఏంటన్నా పోన్న. ఏంట్రా ఏంటన్నా, కంట్రోల్ ఉండాలరా లైఫ్ లో. నీకు లైఫ్ లో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా? హలో 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 హలో, ఎంట్రీ వేయాలి సార్. సార్ మిమ్మల్ని ఎంట్రీ వేయడానికి లోపలికి వెళ్తున్నానయ్యా. బాడీలో ఉన్న రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయే. కావ్య బాగున్నావమ్మా? ఎన్ని రోజులైందో చూసి. ఉన్నాను అత్తయ్య. ఏంటి మీరు ఇలా సడన్ గా వచ్చేసారు? నువ్వు ఒక్కతవే ఉన్నావు కదమ్మా, నీకు భయం వేస్తుందేమోనని వచ్చావు. డోర్ తీయడానికి ఎందుకని ఎంతసేపు చేస్తుందే? ఎంతసేపు డోర్ ఓపెన్ చేయాలి? ఎవరు మీరు? మీకెవరు కావాలి? ఇది G12 కాదా? కాదు, G11. ఓ సారీ సారీ. ఎవరమ్మా వాడు? నిజంగా వాడు నీకు తెలీదా? సార్ సార్, నేను నిజంగానే G12 అనుకుని లోపలికి వచ్చాను. కానీ ఇది G11. థ్యాంక్ యూ. సారీ అగైన్. ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. ఒక సైడ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ని ఓ కీ సాయంతో ఎన్కోడ్ చేసి దాన్ని కమ్యూనికేట్ చేయడం.
ఇంకో సైడ్ ఆ కీ ఏంటో తెలిస్తే దాన్ని డీకోడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎవరికి అర్థం కాలేదా? ఓకే, ఏ దగ్గర గోల్డ్ ఉంది దాన్ని సికి ఇవ్వాలి, కానీ బికి అది గోల్డ్ అని తెలిస్తే తీసేసుకుంటాడు. సో ఏ అన్ని లెటర్స్కి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో +2 కలిపి ముందుంచాడు. సో దిస్ ఇస్ ఎన్క్రిప్షన్, +2 ఇస్ ద కీ. అప్పుడు మిస్టర్ బికి అది గోల్డ్ అని తెలియదు గనక దాన్ని వదిలేస్తాడు. అదేవిధంగా సి -2 కలిపితే గోల్డ్ దొరుకుతుంది, దాట్ ఇస్ కాల్డ్ అస్ డీక్రిప్షన్. ఓకేనా? అప్పుడే మా అమ్మతో చెప్పా సైన్స్ వద్దు కామర్స్ తీసుకుంటానని. నన్ను వదిలేండి మేడం ప్లీజ్. కూర్చో. అలోక్, చూసి నవ్వే బదులు వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? ఇదే నా మొదటి క్లాస్, ప్లీజ్. వస్తానండు. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉండగా నేను నా ఫ్రెండు మేము మాట్లాడేది ఎవరికి అర్థం కాకూడదని పా భాష కా భాష అని యూజ్ చేసేవాళ్ళం. నాకు కూడా తెలుసు సార్. అవునా? బోన్ చేశారా అనే దాన్ని పా భాషలో చెప్పని చూద్దాం. పభోజనం పయ్యిందా కదా. ఇక్కడ భోజనమైందా అనేది ఇన్ఫర్మేషన్, పభోజనం అపయిందా అనేది ఎన్క్రిప్టెడ్ కోడ్. ఈ పా భాషేమో కీ, ఈ కీని యూజ్ చేసి ఎన్క్రిప్టు డీక్రిప్టు చేస్తూ ఉంటాం. దీన్నే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటారు. ఇప్పుడు సూపర్గా అర్థమైంది సార్. బాగా కష్టపడ్డాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్, దీని మీద బోర్డ్ అని ప్రాజెక్ట్స్ చేశాను. నాకు తెలుసు నీకు ఇంకా కోపం ఎక్కడ వస్తుందో చిట్టమ్మా. ఇదిగో మా అయ్యకి ఓ చిన్న చీటి ముక్క రాసుకోవాలి కానీ ఇది కాస్త కలం కాసి. వచ్చిన ప్రతిసారి తప్పకుండా ఎంట్రీ వేయాలి సార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆపా, మీరేమో వెళ్ళిపోయారు. మేనేజర్ మమ్మల్ని అరుస్తున్నాడు సార్. యూనో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏమైనా ఎంట్రీ వేసాక లోపలికి వెళ్ళొచ్చా? ఒక్క నిమిషం. పేరు అస్థినా? ఏ అది అస్థి కాదు, ఆస్తి. పర్పస్ మీరు ఎందుకు వచ్చారు? అది 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 పర్వాలేదు, తమరు చక్కగానే ఆడుతున్నారు. సరే కానీ గేట్ దగ్గర సెక్యూరిటీ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటని అడిగాడు, నాకు మాటలు రాలేదు. చెప్పాల్సింది, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కాస్త పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చానని. ఈ టైంలో మన పెళ్లి గురించి మాట్లాడే మొత్తం దింపేశావు. అది సరే కానీ మీ ఇంట్లో వైన్ ఉందన్నావు కదా, వెళ్ళి తీసుకురావచ్చుగా. రెండిట్లో ఒకటే, వైనా నేనా, వైనా నేనా. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్స్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. స్టవ్ మీద పాలు ఉన్నాయి, బాయ్. ఓకే బాయ్. హే,
మజ్ను మిస్సెస్ యు లైలా టు ఇక వెళ్ళు దుబాయ్ గో గో బాయ్ బాయ్ అలోక్ మన క్లాస్లో హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని కాఫీకి తీసుకెళ్దాం అనుకున్నాను రండి వెళ్దాం పూజ ఇంకో రోజు వెళ్దాం కొంచెం బిజీగా ఉన్నాను కావాలంటే నువ్వు వెళ్ళు ఓకే ఏ పూజ అమ్మాయితో కాఫీ తాగడానికి వెళ్ళడం కంటే గేమ్ ఆడడమే ఇంపార్టెంటా నీకు చాలా ఎక్కువైంది సరే రా వెళ్దాం ఏం కావాలి సార్ ఏముంది ఇడ్లీ ఉంది దోశ ఉంది పూరి ఉంది కిచడీ ఉప్మా పొంగల్ మసాలా దోశ రవ దోశ ఆనియన్ దోశ ఉంది ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత 20 రూపాయలు పోనీ సింగిల్ వడ అది 20 పొంగల్ ఎంత 25 రూపాయలు సార్ సరేలే ఒక కాఫీ తీసుకురా వెళ్ళు కాఫీ చెప్పడానికి ఎంతసేపు ఆశ మాత్రం ఉంది సార్ మీకు నాకు కాఫీ చాలు ఓకే 2 కాఫీలు ఇక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ వడ వెనక టేబుల్కి ఇవ్వండి మరి బిల్లు నేనే బిల్ పే చేస్తాను ఆయన ఏం అడగండి ముసలోడు టైం బాగుంది ఈరోజు నీకు ఆయన ఎవరో తెలుసా తెలీదు మరెందుకు ఆయన కోసం ఆర్డర్ చేసావు ఆకలిగా ఉన్నప్పుడు జేబులో ఉన్న డబ్బుల్ని లెక్క పెట్టుకుని తినకూడదు అందుకే అంటే నీ గెస్ ప్రకారం ఆయన దగ్గర డబ్బులు లేవు అంతేగా ఎంత కొవ్వుగా ఆర్డర్ చేశాడు ముసలోడు నా గెస్ ఆయన పిచ్చి ఆకలితో ఉన్నారని అండ్ యూజువలీ ఆకలిగా ఉన్నప్పుడు కోపం ఎక్కువగా వస్తుంది ఓ ఇదిగోండి మేడం కాఫీ సార్ కాఫీ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఇంకేంటి కాఫీ ఇదిగో నేను ఆర్డర్ చేసింది ఒకటి కాఫీయేగా ఈ రోజు మా హోటల్లో కాఫీ ఆర్డర్ చేస్తే ఇడ్లీ వడ ఫ్రీ లాగిన్ చేయండి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా లేరు ఏ ఊరికే అడిగాను ఊరికే ఎవరు వేకెన్సీ ఉందా అని అడిగారు అప్లికేషన్ వేయడానికి అడుగుతారు హలో ఎక్స్క్యూజ్ మీ వేకెన్సీ ఫిలప్ చేయాలనే ఉద్దేశం ఏమీ లేదు నాకు తెలియని ఆ ముసలోడి మీద అంత జాలి చూపించేవాడు తను ప్రేమించే అమ్మాయిని ఎంత చక్కగా చూసుకుంటాడో అన్న క్యూరియాసిటీతో అడిగాను అంతే చక్కగా ప్రేమగా చూసుకుంటానని చెప్పినంత మాత్రాన అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు చెప్పు దొరుకుతారు వెతకాల్సిన చోట వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు ఏరి మొత్తం వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నారు మొత్తం వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నారా మాస్తి మీరు దీన్ని ఎందుకు తీసుకొచ్చావరా
ఎందుకు తెచ్చామంటావేంట్రా? ఇదేమన్నా ఏరోప్లైనా? ఓనర్కి బాగా సోపేసాలే. మనం రెంట్ లేట్గా ఇచ్చినా ఏమి అడగడం. వీడు నా ఫ్రెండ్ ఆశీర్వాజ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆస్తి, జస్ట్ ఆస్తి. ఐ యామ్ పూజ. హాయ్ పూజ. ఏంటి పూజ? ఏంటి అంటే పూజ ఫుల్ నేమ్ ఏంటి అని అడిగాను. ఓ, పూజ రమేష్. ఓ నైస్, నైస్ మీటింగ్ యు. నైస్ మీటింగ్ యు పూజ. సరే కలుద్దాం. బాయ్. వెళ్దామా? పోనీ. ఫోర్స్డ్ ఎంట్రీ లాగా ఏమి అనిపించట్లేదు సార్. హంతకుడికి ఈ వ్యక్తికి ముందు నుంచే పరిచయం ఉన్నట్టుంది. వైన్ గ్లాస్ సెట్ నుంచి ఒక గ్లాస్ మిస్ అయింది. ఇంకా కొన్ని ఎవిడెన్స్లు దొరుకుతాయి సార్. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని విన్నాను, కానీ నమ్మలేదు. బట్ ఇలా నువ్వు నవ్వడం చూస్తుంటే ఉన్న టెన్షన్స్ కూడా దూరం అయిపోతున్నాయి. వా ఉస్తాద్, ఈ మధ్య ఫ్లర్ట్ చేయడం కూడా బాగానే నేర్చుకున్నారు. ఫ్లర్ట్ ఏమీ కాదు, నిజమే చెప్పాను. ఏంటి ఈరోజు అంతలా నవ్వుతున్నావు? ఆస్తి ఎఫ్బీలో ఏదో ఫన్నీ వీడియో పంపించాడు, అది చూసి నవ్వుతున్నా. ఆస్తినా? అయినా నీకు వాడికి ఫ్రీ. ఓ షక్స్, అయ్యో. వాడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడు? ఆ రోజు హోటల్ దగ్గర నా ఫుల్ పేరు అడిగాడు కదా, ఆ రోజే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. వాడు రిక్వెస్ట్ చేస్తే నువ్వు వెంటనే యాక్సెప్ట్ చేసావా? అవును, యాక్సెప్ట్ చేశాను. నీకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా, ఏ యాక్సెప్ట్ చేసి ఉండకూడదా? ఊరికే ప్రతిదానికి నవ్వకు పూజ, మెంటల్ అనుకుంటారు. ఎప్పుడు దేన్ని తలుచుకుని నవ్వుతారు, మీకే అర్థం అవ్వాలి. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని ఇందాకే అన్నావు, ఇప్పుడెందుకు ఆ మెడిసిన్? అలర్జీ అయినట్టుంది. వాడో పెద్ద ఫ్లర్ట్ పూజ, ఎప్పుడు ఆడవాళ్ళ తప్ప వాడికి వేరే ధ్యాస లేదు. అయ్యో అవునా? గర్ల్ ఫ్రెండ్స్ ని వాట్సాప్ డిపి మార్చినంత ఈజీగా మార్చేస్తూ ఉంటాడు. సో ఆఫెన్? చా, వెరీ బ్యాడ్. ఎస్, కావాలంటే చూస్తుండు. రేపటి నుంచి క్యాండీ క్రష్ రిక్వెస్ట్ సెండ్ చేసి చేసి హింస పెడతాడు. ఓ షిట్, ఐ జస్ట్ హేట్ క్యాండీ క్రష్. ఇదంతా వింటుంటే నాకు వాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఉండకూడదేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 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 ఎగ్జాక్ట్లీ. అయినా పర్వాలేదులే, నా ఫ్రెండ్ లిస్ట్లో చాలా మంది ఫ్లర్ట్స్ ఉన్నారు, వీడిప్పుడు ఎక్స్ట్రా. వీడిని మేనేజ్ చేస్తాలే,
గుడ్, వెరీ గుడ్, చేసుకో. యు నో వాట్? ఏంటి? నా ఫ్రెండ్ లిస్ట్ లో నీలాంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అంటే? అంటే కేరింగ్, ప్రొటెక్టివ్, బాగా పొసెసివ్. ఇప్పుడు నేను నీకు లైన్ వేయట్లేదు, నువ్వంటే పొసెసివ్ కాదు. ఒక మంచి ఫ్రెండ్ గా అడ్వైస్ కాదు, ఒక చెల్లెలుగా నీకు అడ్వైస్. స్టాప్ ఇట్ పూజ, నువ్వేవి వినలేదు, నువ్వేవి వినలేదు, వినలేదు. జస్ట్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్, బ్రీత్ అవుట్. ఓకే ఓకే, చెల్లెలు అనేసావు కదా, అయినా నీకు మనసులో వచ్చింది? నవ్వు నవ్వు, లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఆఫ్టర్ ఆల్. కడలిని ప్రతి చినుకు దరి చేరేనా ఎగిసి కెరటం నీ అడుగులు అడుగై గళములు స్వరమై ప్రతి క్షణం నిన్నే తలచా చేతులు జత చేసి మనసును పెదవేసి బంధము ముడివేసి ఇప్పటికి లేట్ అయింది. సరే బాయ్. ఓకే బాయ్. వెళ్ళాల్సిందేనా?
రేపెప్పుడు కలుద్దాం? ఈరోజు వెళ్ళనిస్తే రేపెప్పుడు కలుద్దామని చెప్తాను. అవును, నేను చీర కట్టుకోవడం నువ్వెప్పుడు చూడలేదు కదా. అవును, నువ్వు చీర కట్టుకుంటూ ఉండగా నేనెప్పుడు చూడలేదు. ఓకే, రేపు త్వరగా వస్తానంటే నేను చీర కట్టుకొస్తా. ఓకేనా, బాయ్ బాయ్. ఓయ్, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్ కలర్. అవును సార్, పింక్ కలర్ చొక్కా వేసుకొచ్చాడు. మై బ్రదర్ ఇస్ మెంటలీ ఇల్. చూడ్డానికి వాడు అలా ఉండకపోవచ్చు, బట్ సమ్ టైమ్స్ హి గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏసీపీ గారు లోపల ఉన్నాడుకి ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆ అపార్ట్మెంట్కి బయట వ్యక్తులు ఎవరు రాలేదా? ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఆ లేడీ షీస్ నాట్ ఎ రెస్పెక్టబుల్ ఉమెన్. వాడక్కడికి వెళ్తున్నాడని మాకెవరికీ తెలీదు. మరెవరు అక్కడికి రాలేదు సార్. వీడే ఈ వారంలోనే 2 వచ్చాడు సార్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 5 వెళ్ళిపోయాడు సార్. రెండో టైము వాడు డబ్బు చూసి పడిపోయి ఉంటుంది. నువ్వు వెళ్ళి బయట నుంచావు, మళ్ళీ పిలుస్తా. ఓకే సార్. మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అవినాష్. సొసైటీలో మా ఫ్యామిలీకి అంటూ మంచి పేరుంది. అండ్ దిస్ కేస్ ఇస్ వెరీ ఎంబారసింగ్. అవినాష్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ప్రైస్. ఐఎమ్ రైటింగ్ యువర్స్ ఇన్ బోల్డ్. నిజం చెప్పరా బోసడికే. హత్య జరిగిన టైంలో ఆస్తి అన్న వ్యక్తి తప్ప మరెవరూ రాలేదు సార్. విజిటర్స్ బుక్లో ఉన్న నంబర్కి కాల్ చేసి చూశాను, స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. సార్, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన వాడికి ఉలుకు పలుకు లేదు సార్. నువ్వు వెళ్ళవయ్యా, నేను వచ్చి చూస్తానులే. ఆస్తిని కూడా ఒకసారి స్టేషన్కి పిలిపించి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రాయండి. ఎస్ సార్. అన్నిటికీ ఓ రేటు ఉన్న విషయం నిజమే, కానీ దాన్ని తీసుకునే అర్హత అందరికీ ఉండదు. ఇది నేను నీ మీద చూపిస్తున్న దయకి మూల్యం. నువ్వు అడిగింది జరుగుతుంది, ఇక నువ్వు వెళ్ళచ్చు. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. అలోక్ వచ్చేసాడా? రాలేదు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్మిత, నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? చెప్పాల్సిన వాడిని వెళ్ళాడుకో. మనసే విరిసి మకరందము చిలికే వయసే తీసి చిందులు వేసి తొలి విందులు కోరి మురిసింది బ్రదర్. ఇక్కడ ఆస్తి అని ఎవరైనా ఉన్నారా? థర్డ్ ఫ్లోర్లో ఉంటాడండి. కొంచెం మా వాళ్ళకి అతను రూమ్ చూపిస్తావా? సరే రండి. వెళ్ళవయ్యా, వెళ్ళి ఇద్దరిని తీసుకురా. అలాగే సార్.
ఎందుకు అలా అన్నాడు? ఏటయ్యా, ఎవరు తలుపు తెరవట్లేదంటే దానికి నన్నేం చేయమంటారు? అబ్బా, ఇంతసేపు లోపలే ఉన్నావా? ఎందుకు అన్నిసార్లు తలుపు తట్టావు? డోర్ వేసుకుని లోపలేం చేస్తున్నావురా? నీకు 30 సార్లు ఫోన్ చేసి ఉంటాను, ఎప్పుడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. ప్రాజెక్ట్ పనిలో ఉన్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం చూసుకోలేదు. అలాగా ఎందుకైనా మంచిది, ఒకసారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళరా. ఉదయం నుంచి పూజ నీకోసం వెయిట్ చేస్తుందంట. అవును, తను వెయిట్ చేస్తుందని నీకెలా తెలుసు? అది స్మిత మెసేజ్ చేసినప్పుడు చెప్పింది. స్మితనా? ఇదెప్పటి నుంచి? నీకు చెయ్యి నోరు ఊరికే ఉండదే. బిజినెస్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ ఊరికే వేస్ట్ అయిపోకూడదు కదా. స్మిత, పూజ ఇక్కడ. ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళింది. ఈరోజు మాట్లాడకు, కొంచెం కోపంగా ఉంటుంది. కావాలంటే రేపు కన్విన్స్ చేయి. బై సార్. చీర కట్టుకుని వచ్చిందా? చీరలో ఎలా ఉంది? ఎవరి కోసం అయితే కట్టుకొచ్చిందో వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. కోపంగా ఉంటావేమో అనుకున్నాను. కోపమా? నేనెందుకు కోపంగా ఉండాలి? అదే, నిన్న కలవలేకపోయాం కదా అందుకు. నీకంటూ కొన్ని ఓన్ ప్రయారిటీస్ ఉంటాయి అలోక్. రాత్రి మొత్తం నిద్రపోకుండా ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటావు, మొబైల్ చార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. నన్ను వదిలేయి, నేనెప్పుడు కావాలన్నా చీర కట్టుకొస్తాను. ఐ డో అండర్స్టాండ్, యు హ్యావ్ యువర్ ఓన్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. ఎందుకు నాది నీదని వేరు చేసి మాట్లాడుతున్నావు? నీ సిస్టమ్ పాస్వర్డ్ ఏంటి? కొత్త గర్ల్ ఫ్రెండ్ అడిగిన వెంటనే పాస్వర్డ్ చెప్పేస్తే పాత గర్ల్ ఫ్రెండ్ పేరు ఈజీగా తెలిసిపోతుంది. సో మనిద్దరి మధ్య సీక్రెట్స్ ఉన్నాయి, అంటే నాకు నీకు కూడా సెపరేట్ లైఫ్ ఉంది. పూజ, నిన్న రానందుకు నేను నీతో చెప్పిన రీజన్స్ అన్ని నిజం. సీరియస్లీ, ఐమ్ వెరీ సారీ. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే నచ్చరు. ఇది అబద్ధం కాదు పూజ. నీ ఆశలే అడి ఆశలై నీ గుండెలోన రగిలెను కాదా తీరని వేదన. నా మాటనే మరిచానులే నీ చెలిమి కోరి సాగును సఖియ నా ఈ నిరీక్షణ. మన్నించవి చెలియ నా మనసంత నువ్వే, కరుణించి నన్నే చేరవే. నీ కోసమే నా ఎదతిరిచి ప్రతి క్షణము నీ రాకకై వేచేనులే. నిజమైతే తనువంత పులకింతేగా మోహాలను ఇక ఊరేగనా. కలలన్నీ నిజమైతే తనువంత పులకింతేగా మోహాలను ఇక ఊరేగనా.
అలోక్, ఎందుకో నిన్ను బాగా మిస్ అవుతున్నట్టుంది నాకు. నిన్ను చీరలో చూడాలని ఆశగా ఉంది పూజ. నీతో బోల్డ్ అంత టైం స్పెండ్ చేయాలనిపిస్తోంది. నీ రూమ్కి వెళ్దామా? రూమ్లో నీకో సర్ప్రైజ్ ఉంది. ఏమయ్యా, ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ ఆంటీ. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే తీసుకువెళ్ళు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చెల్లి అని చెప్పి తీసుకువెళ్ళేవాళ్ళు. ఇదే నా రూమ్. ఫైనల్లీ. పూజ, చీర నీకే. చీర ఇక్కడెక్కడ కట్టుకోను. ఇది మా ఓనర్ గుడౌన్ లాంటిది, ఇక్కడికి ఎవరూ రారు. వెళ్ళి కట్టుకో. ఇది పట్టుకో. చిన్న చెలువా చూపించవె తెగువా, పగలొలకకె మగువా వయసే పిలిచే. ముసికొలిపిన ప్రణయం సెగరేపిన విరహం, విరపోసిన కుసుమం తేనే తోడికే. వెరిసిన మందారం
పాస్వర్డ్ చెప్పు. పాత గర్ల్ఫ్రెండ్ పేరు తీసేసి ఆ చోట నా పేరు పెట్టుకుంటాను. పాస్వర్డ్ లవ్ యు అను. అయ్యో, ఏ మనసా, దీని కంట పడ్డామా? హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నా, నువ్వు? ఐఎమ్ గుడ్ టు. ఇంకా ఏంటి విశేషాలు? పూజ, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడే కదా మొదలైంది, ఇక మీద కలుస్తూనే ఉంటాం. నాకు సొంతంగా డెసిషన్ తీసుకోవడం రాదు అని అంటావా? నిన్ను పెళ్లి చేసుకోకూడదు అన్నది నా సొంత డెసిషనేనే. ఎవడు యుఎస్ బొకరా దొరికాడని? ఎంత తాగావు? ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు? అరే ఆలోక్, నీ మీద నేను ఫుల్గా డిపెండ్ అయ్యానంట. నువ్వు లేకపోతే నేను డమ్మినంట ఆలోక్. నిజమా? అయినా ఉండొచ్చులే, ఎందుకంటే నువ్వు లేకుండా ఇప్పుడు నేను రూము కూడా వెళ్ళలేను. అవును, వెళ్ళడానికి లేదు, ఎందుకంటే రూమ్కి నా దగ్గర ఉంది, అందుకే. లే, ఇక్కడే కాసేపు కూర్చొని వెళ్ళాలేరా, కూర్చో. మానసాన్ని చూశాను,
నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే అర్హత లేదు. లైఫ్ లో ఒక్క డెసిషన్ కూడా సొంతంగా తీసుకోవడం చేత కాని పప్పు శుద్ధవే. నువ్వు వట్టి చేత కాని వాడి. నేను చేత కాని వాడిన? నువ్వు కాదురా, నేను. కానీ దాని ఇష్టానికి చెడమడా తిట్టేసి వెళ్ళిపోయిందిరా అలోకు. అలోకు, అలోకు, నిజమారా నేను చేత కాని పప్పు శుద్ధనా? అస్తి, లైఫ్లో అందరికీ వాళ్ళ తప్పును ఒప్పుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ వచ్చి ప్రూవ్ చేసుకునేంత వరకు మనమందరం చేత కాని వాళ్ళమేరా. అయ్యా సారీ మనసా, సారీ. అయితే నువ్వు చెప్పింది కరెక్టే, నేను చేత కాని వాడినా. 2 సంవత్సరాలు లవ్ చేసిందే, నేను చేత కానీ వాడినని తెలిసిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నీతో పాటు 7 ఏళ్లుగా ఉంటున్నా, నువ్వెందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు? అది ఈ లవర్స్ మధ్య ఉంటుంది బ్రేకప్, అది ఫ్రెండ్స్ మధ్య ఉండదు. అందుకు ఈ ఫిలాసఫీలని చాలే గానీ రా. ఐ లవ్ యూ సో మచ్ మామా. ఇన్ని సంవత్సరాలుగా ఈ శుద్ధ పప్పు గడ్డి సంకలో పెట్టుకుని భరిస్తూ వచ్చావు కదా. సరే పద. ఎవరినో పెళ్లి చేసుకుని యుఎస్కి వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ సెటిల్ అయిపోవచ్చు కదా, కానీ నువ్వు ఆ పని చేయలేదే. కష్టమో సుఖమో ఈ ముద్ద పప్పు గడితోనే ఉండిపోయావు. ఉండు, వచ్చేస్తా. తాగేసి మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. లవ్ కన్నా ఏనాటికైనా ఫ్రెండ్షిప్పే గురువు గొప్పదే. ఎండ్ ఆఫ్ స్పీచ్. ఏం రా, చీకటిగా ఉంది. అది తల్లి ఇంకెప్పుడు తాకూడదురా బాబు. ఇంత చక్కగా క్లీన్ చేసి పడుకోబెట్టావు చూడు, నువ్వు గ్రేట్ రా మావా. మావా నిజంగానే ఫ్రెండ్షిప్. చాలు, పడుకో. ఎవరు ఎవరు కావాలి మీకు సార్? హలో సార్, హలో సార్. ఫుల్ మందులో ఉన్నాడు సార్, గుడ్డ చుట్టి ఈడ్చికెళ్ళి వాడిని. వీడి నుంచో పెట్టవయ్యా పోయిస్తా. సార్, గర్ల్ ఫ్రెండ్ మనసు దోచుకోవడం క్రైమ్ అయితే ఆ ఒక్క తప్పే సార్ మేము చేసింది. చెప్పండి సార్, ఎందుకని మమ్మల్ని అరెస్ట్ చేశారు? కాసేపు ఆగు సార్, వచ్చి చెప్తారు. గుడ్ మార్నింగ్ మేడం. దిస్ వే. మీరందరూ ఇక్కడే ఉండండి. గవర్నమెంట్ డేటా సెంటర్ని హ్యాక్ చేసి మరీ కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటా ఫైల్స్ని దోచుకున్నావు.
తప్పు ఒప్పుకుని ఫైల్స్ని మాకు తిరిగిచ్చేస్తే నీకే మంచిది. అలా కాదంటే ఇంట్రాగేషన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది. నేనే ఫైల్స్ దొంగలించలేదు. అనగా చీఫ్ వాంట్స్ టు సీ. ఓకే, మీరిచ్చే పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే క్రైమ్ కన్ఫెస్ చేస్తాడో అప్పుడు నన్ను పిలవండి. I think you need to immediately look into this, sir. Last 3 nights nunchi network usage ekkuvaga undi. Evaro mana security ni break chesaru anipistundi. What? We have lost too much data, sir. My god. Inform cyber intelligence immediately. Yes, sir. Top priority case. Data center hack ayindi. Okay, oka clue matro oka training institute ni point chestundi. Anaga nu ventane ee case ni take up cheyali. Okay, sir. మీ సిస్టమ్ పాస్వర్డ్ ఏంటి? ఈరోజే కదా మొదలైంది, ఇక మీద కలుస్తూనే ఉంటాం. Hi, this is Panish from SBB team. Yes, the development is in progress. BB team is working on the ticket. Once solved, we'll be able to proceed, okay? Thank you. You too. No parking. 750 rupees. Fine cutter. Sir, ఏంటి సార్ నో పార్కింగ్ కి ఎందుకు సార్ 750 rupees? డీఎల్ తీసుకురావయ్యా. చూడు, పోర్టుకి వెళ్తే 750, ఇక్కడైతే 500, డోర్ మూసుకుని కట్టవయ్యా. సార్ బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు కదా సార్, అందుకే సైడ్ లో ఆపి ఫోన్ మాట్లాడుతున్నా. నువ్వు ఆపిన చోటు నో పార్కింగ్ అయ్యా, 750 rupees కట్టు, లేదా 200-300 ఇచ్చి వెళ్ళు. సార్ నేనేం తప్పు చేశానని ఫైన్ కట్టమంటున్నారు సార్? నీకు అర్థం కాలేదా? పోర్టుకి వెళ్తే 750 rupees కట్టాలి, నీకోసం 200. సార్ నేను చెప్పేది మీరు అసలు అర్థం చేసుకోరా సార్? 200 కట్టలేని వాడు ఎందుకై ఈ సొల్లంతా వాగుతున్నావు? నువ్వు రూల్స్ బ్రేక్ చేయడానికి ముందు ఇదంతా ఆలోచించి ఉండాల్సిందే. సార్, ఐ ఫాలో రూల్స్ వెరీ స్ట్రిక్ట్లీ. లైఫ్ లో ఒక్కసారి కూడా రాంగ్ యూటర్న్ తీసుకోలేదు. 750 కదా, తీసుకోండి ఇస్తాను. సరే సరే, ఇవ్వు రిసిప్ట్ ఇవ్వండి. మీరు రాయండి సార్, ఇస్తాను. వస్తానయ్యా, ముందు డబ్బులు ఇవ్వు. ఏంటి పణేష్, పొద్దునే వస్తేనే ఇంత వెక్స్ అయిపోయావు? 750 rupees ఫైన్ కట్టి చూడండి పొద్దునే, అప్పుడు అర్థమవుతుంది. అక్కడ నో పార్కింగ్ బోర్డు కూడా లేదు తెలుసా? న్యాయంగా ఉన్న వాళ్ళకి వాల్యూవే లేదు. ఈ పోలీసులు దొంగలు సంపాదించేంత డబ్బు ఐటీలో ఉన్న మనం కూడా సంపాదించలేం. మాట్లాడకుండా నేను కూడా ఏదైనా ఒక పెద్ద క్రైమ్ చేసేసి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. మీరే జాయిన్ అవుతారా చెప్పండి. మిమ్మల్ని ఎత్తుకుంటూ పోలీసులు వచ్చారు సార్. ఇప్పుడే మాట్లాడుతున్నా, అప్పుడే వచ్చేసారా? పనీష్, హలో, హాయ్. అనగా సైబర్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓ, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో అర్థం కాలేదు. కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్ పర్సనల్ ఫోటోస్ అని కాలేజ్ వెబ్సైట్ లో పెట్టి సస్పెండ్ అయ్యారా? మా డిపార్ట్మెంట్ హెచ్ఓడికి నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది, బట్ ఆవిడకి ప్రిన్సిపల్కి అఫేర్ ఉన్న విషయం నాకు తెలీదు. లింగ బసవరాజ్ గారి బ్యాంక్ అకౌంట్ నుంచి చిన్న చిన్న అమౌంట్లను మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, బట్ ఆయన కంప్లైంట్ ఇవ్వని కారణంగా మీ మీద కేసు రిజిస్టర్ అవ్వలేదు. మేడం, కన్న తండ్రి సంపాదించిన డబ్బుని కొడుకు తీసుకుంటే దాన్ని క్రైమ్ అంటే ఎలా? లింగ బసవరాజు మా నాన్నగారు, అందుకే ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. బట్ ఇంట్లో బాగానే ఇచ్చారులేండి. ఐఆర్సిటీసీ, అది ఆ అల్గారిథంలోనే ఒక బగ్ ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఆ వెబ్సైట్ని హ్యాక్ చేశానని నేనే వాళ్ళకి చెప్పేంత వరకు వాళ్ళకి తెలీదు. బట్ ఈ మధ్య నేను అలాంటివేం చేయట్లేదు. ఐఎమ్ ఎ చేంజ్డ్ మ్యాన్. నన్నెందుకు అనవసరంగా అరెస్ట్ చేశారు? మేం మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు. ఓ, వి ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఎ కేస్, సో మాకు మీ హెల్ప్ కావాలి. ఎప్పుడో నేను చేసిన తప్పులన్నీ నా క్వాలిఫికేషన్స్ అవుతాయని నేను అనుకోలేదు. సారీ, రండి. సారీ.
సీఎం ని మీట్ అవ్వాలి. నా దగ్గర అపాయింట్మెంట్ ఉంది. ఐ యు మిస్ అనగా? Yes. ఢిల్లీ ఇంటెలిజెన్స్ నుంచి పోలీస్ ఫోర్స్ మీకు సపోర్ట్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. బట్ డీటెయిల్స్ లేకుండా నేను మీకు సపోర్ట్ చేయలేను. నాకు టైం లేదు, త్వరగా. తప్పకుండా సార్, ఐల్ క్విక్లీ రన్ యూ త్రూ ద కేస్. 2009 భారత్ సర్కార్ తమ ప్రజలందరి పేర్లు, అడ్రస్, ఫోటోగ్రాఫ్స్, ఇంకా 10,000 ఫింగర్ ప్రింట్స్, 2 కళ్ళ ఐరిస్ డీటెయిల్స్, వీటన్నిటినీ కలెక్ట్ చేసి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సుధార్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం నకిలీ కార్డ్స్ ని రద్దు చేయడమే. అంతేకాదు సర్కార్ చూడండి, సుధార్ గురించి ఎవరికి తెలీదు? ముందు విషయానికి రండి, ఇది అందరికి తెలిసిందేగా. మీకు తెలిసే ఉంటుంది సార్, కానీ మరోసారి ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నానంటే, ఈ కేసు వల్ల కలిగే ఇంపాక్ట్ ఇంకా లాసెస్ ని మీరు ఊహించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదని. లాసా? ఊహించుకోలేనంత ఏంటి మీరు అనేది? చెప్తాను సార్. ఒక మనిషిని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని ఒక ఫైల్ లో ఉంచుతాం. ఆ ఫైల్ కి ఒక నంబర్ ఇచ్చి దాన్నే సుధార్ నంబర్ అంటాం. అండ్ యాజ్ ఆన్ జులై 2016 మన ప్రభుత్వం 100 కోట్ల పైచిలకు సుధార్ నంబర్లను ఇష్యూ చేసింది. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అధిక సంఖ్యలో ఐడి కార్డ్స్ ఇచ్చింది మన దేశమే. అన్ఫార్చునేట్లీ ఆ ఫైల్స్ అన్నిటినీ ఎవరో దోచుకున్నారు సార్. వాట్? ఆర్ యు సీరియస్ సార్? దిస్ విల్ బి లైక్ ద బిగ్గెస్ట్ డేటా థెఫ్ట్ ఇన్ ద వరల్డ్ సార్. మీకోసం మినిస్టర్స్ మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయండి. ఎవరిని లోపలికి వదలకండి, వెళ్ళండి. జనం దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయాలంటే గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఎవడో దోచుకుపోయాడంటే? సార్, ఫైల్స్ ని మన దగ్గర నుంచి దోచుకున్నారంటే ఆ ఫైల్స్ అన్ని మన దగ్గర లేవని కాదు. మరి సార్, డేటా థెఫ్ట్ అంటే సార్, ఈ ఫైల్స్ కి కట్టుంచాం కదా, ఇది డేటా. ఈ ర్యాక్ లాంటి గోడౌన్లో కంప్యూటర్లో స్టోర్ చేసి ఉంచుతాం. మన దగ్గరున్న ఫైల్స్ అన్నిటినీ ఆ దొంగ ఒక కాపీ తీసి వాడి దగ్గర ఉంచుకున్నాడు. ఈ 2 డాక్యుమెంట్స్ ఒకటే కావడం వల్ల ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అంటూ ఏదీ లేదు. మీ చేతిలో ఉన్నది, ఆ ర్యాక్లో ఉన్నది 2 ఒరిజినలే. అంత సెక్యూరిటీ ఉన్న బిల్డింగ్ లోకెళ్ళి ఎలా దోచుకున్నాడు? సార్, వాడు దీనికోసం అంటూ ఎక్కడికి సెపరేట్ గా వెళ్ళక్కర్లేదు. వాడు ఒక రూమ్ లో ఒక మూలన కూర్చొని దోచుకోవచ్చు. ఆ రూము వేరొక ఊర్లో ఉండొచ్చు. వేరే ఊరెందుకు, వేరే దేశంలో ఉండొచ్చు. ఎక్కడో కూర్చుని దోచుకున్నాడంటే జనం ఎలా నమ్ముతారయ్యా? సార్, ఈరోజు అందరూ ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం. ఫ్రెండ్ కి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బు పంపిస్తున్నాం. సినిమా టికెట్ ని హ్యాపీగా యాప్ లో బుక్ చేసుకుంటున్నాం. ఇంటర్నెట్ లోనే సగం జీవితం గడిచిపోతుంటే క్రైమ్ కూడా ఆన్లైన్ లో జరిగిందంటే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది సార్? సరే, జెరాక్స్ వాడి దగ్గర ఉంటే ఏంటి ప్రాబ్లం, ఏంటి రిస్క్? సార్, 95% రిస్క్ సార్. ఐ మీన్ వరల్డ్స్ గ్లోబల్ ఎకానమీస్ 95% డిజిటల్ అయిపోయింది సార్ ఇప్పుడు. ఇన్ఫాక్ట్ డిమోనిటైజేషన్ అయిపోయాక 100% అయ్యిందనే డౌట్ లేకుండా చెప్పగలను సార్. ఇంటర్నెట్ లో మనం ఎవరు మనుషులమే కాదు సార్, మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఐ మీన్, నన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నా పేరు, నా ఏజ్, నా ఈమెయిల్ ఐడి, నేను ఏ స్కూల్లో చదువుకున్నా, ఏ కాలేజీలో చదువుకున్నా, నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, నా ఇల్లు ఎక్కడ, నా వెహికల్ నంబర్ ఏంటి, నేను వెజిటేరియన్నా, నాన్ వెజిటేరియన్నా, నేను ఎంత సంపాదిస్తున్నాను, నాకు ఎంత లోన్ ఉంది, నా షర్ట్ సైజ్ ఎంత, నా ప్యాంట్ సైజ్ ఎంత, ఇంక్లూడింగ్ నా చెడ్డీ సైజ్ ఎంత, ఇవన్నీ కూడా ఒక ఫైల్ అయి ఒక ప్రొఫైల్ లో కూర్చుంటాయి సార్. జస్ట్ నా ఒక్కడదే కాదు, మీ అందరిది కూడా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి పెట్టడానికి ఒక టీం ఉంటే దాన్ని కొనుక్కోవడానికి ఇంకో టీం ఉంటుంది సార్. ఇంకా చెప్పాలంటే దీన్ని టెక్నికల్ గా ద బిగ్ డేటా అని మేము అంటాం. సరే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనే కంపెనీల పేర్లు వినుంటారుగా, వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని వాడుకునే బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసినా, దాంతో బిజినెస్ చేసినా ఇట్స్ కంప్లీట్లీ లీగల్. కానీ సుధార్ విషయంలో అలా కుదరదు. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేయడానికి సుధార్ తో పాటు బ్యాంక్ అకౌంట్స్ ని లింక్ చేశారు. అండ్ దిస్ ఇస్ కాంప్లికేటెడ్. ఇప్పుడు దొంగ దేశంలో ఉన్న అందరి ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క రూపాయి వాళ్ళ అకౌంట్స్ నుంచి తీసుకుంటే ఏమవుతుందో ఆలోచించండి సార్. 100 కోట్లకి పైగా ఉన్నారు మన దేశంలో. అంతేకాకుండా కోట్ల బ్లాక్ మనీ ఉన్న ఎంతో మంది సేఫ్ గా ఫారిన్ బ్యాంక్స్ లో ట్యాక్స్ కట్టకుండా డబ్బు దాచుకున్నారు. అలాంటి ఎన్నో అకౌంట్స్ కి వాళ్ళ ఫింగర్ ప్రింటే పాస్వర్డ్. ఆ బ్లాక్ మనీ ఉన్న అకౌంట్స్ ని ఎవరైనా టచ్ చేస్తే? ఒక్కసారి మీరే ఆలోచించండి సార్. నేను జనం దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అలాగే నా బ్లాక్ మనీని ఎవరో దోచుకున్నారని ఏ వ్యక్తి వెళ్ళి నిజాయితీగా కంప్లైంట్ ఇవ్వడు సార్. ఇన్ఫర్మేషన్ ఇస్ మనీ. దాన్ని దోచుకోవచ్చు,
దోచుకున్న దాంతో వ్యాపారము చేయొచ్చు. ఇంటర్నెట్లో దానికంటూ ఓ పెద్ద మార్కెట్ ఉంది సార్. ఎలాంటి మార్కెట్ అది? ఇదో రకం విచిత్రమైన మార్కెట్. ఇక్కడ ఖర్చు పెట్టేది ఒకళ్ళు, అనుభవించేది ఇంకొకళ్ళు. మేం చేయాల్సిన పని ఏంటంటే కేవలం అందించడమే. ఈయనకి గడ్డ షేవింగ్, ఈవిడికి కాల్ వ్యాక్సింగ్. అబ్బాకి కరెంటు బిల్లు కట్టాలి, అమ్మకి కూరగాయలు కొనాలి, తాతని స్వర్గానికి పంపాలి, అమ్మమ్మని హాస్పిటల్లో చేర్చాలి, భర్త దుబాయ్లో, భార్య ధూల్పేటలో. వీళ్ళిద్దరి విరహాన్ని దూరం చేసింది 24 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా. ఆన్లైన్లో వీళ్ళిచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మాకు డబ్బు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయండి, దొరకలేదంటే దొంగిలించండి. మా దగ్గర నుంచి మీరు ఏ ఒక్కటి దాచలేరు. వీఆర్ ఆల్వేస్ వాచింగ్ యూ. మేకప్ పిచ్చి, స్కిన్ డాక్టర్ పేషెంట్, సెల్ఫీ కెమెరా కస్టమర్లు, పీపుల్ హూ ఆఫెన్ ఈట్ అవుట్ సైడ్, గ్యాస్ట్రైటిస్, సూన్ టు విజిట్ ద కార్డియాలజిస్ట్, ప్లేస్డ్ ఇన్ చెన్నై, వీక్డేస్ లో గానీ వీకెండ్స్ లో గానీ, పీపుల్ హూ ఆఫెన్ ట్రావెల్ అవుట్ సైడ్, గర్ల్స్ ఇన్ నీడ్ ఆఫ్ పీజీస్, సన్స్క్రీన్ కంపెనీస్. ఓకే బాస్. ఆస్ ఇస్ ద మోస్ట్ సెక్యూర్డ్ బ్యాంక్. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సార్ నా అకౌంట్ నుంచి 50,000 డిడక్ట్ అయ్యాయి సార్. రామా లక్ష్మీరాజు, నాది 1,00,000 రూపాయలు పోయింది సార్. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా, కళ్ళ ముందు పరిగెత్తే వాడినే పట్టుకోలేకపోతున్నాం. ఇక ఈ కేసు అంటారా? నా దగ్గర ఉన్నసరికి ఆడి దగ్గర ఉంది, కానీ జనం మాత్రం ఆడి దగ్గరికి వెళ్తున్నారు. బిజినెస్ అంటే ఏంటి, శనగల వ్యాపారం అనుకున్నావా? డేటా, డేటా ఉండాలి. డేటా అంటే ఏంటి? నోటితో చెప్తే నీకు అర్థం కాదు. నీకు మంచి డేటా ఇస్తానుండు. ఆగు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను లోపలికి తీసుకెళ్తావా? డబ్బక్కర్లేదు, నీ డేటా నాకు ఇస్తావా? సరే ఇస్తాను. అయితేనా? ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్. ఏ ఫింగర్ ప్రింట్స్ కావాలన్నా ఇస్తామో. ఇంప్రెషన్. నేను దోచుకునే ప్రతి ఒక్క డేటా, తీసుకునేది, కొనుక్కునేది, చేతులు మారేది ఇక్కడే. అన్ని దేశాల పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఒరిజినల్ లా కనిపించే డూప్లికేట్ ఇక్కడ తయారు చేసిస్తాం. డూప్లికేటా? నో ఛాన్స్ సార్. అన్ని రకాల వెపన్స్ దొరుకుతాయి. ఆన్లైన్ లో చెడ్డీలు, బనీన్లు ఆర్డర్ చేసుకున్నట్టుగా ఈజీగా కొనుక్కోవచ్చు. సుపారీ కిల్లర్స్, సుపారీ ఇచ్చింది ఎవరని ఎవ్వరికీ చెప్పరు. నీ చేతి వేలితో ఒకే ఒక్క క్లిక్ చేస్తే నిషా తిన్నగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
భార్య భర్తకు పంపించే, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి పంపించే అన్ని నగ్న సత్యాలు. నిత్య సత్యాలు. ఇంతవరకు చాలు, అది మాత్రం వద్దు. ఏం జరుగుతుంది లోపల? నేను చెప్పేది విను. ఇక్కడికి మాత్రం వద్దు. ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ వద్దులే, నాతో రా చెప్తాను. బెడ్రూమ్, ఇది బిడ్డింగ్ జరిగే ఏరియా. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైకోలు. ఇది హ్యూమన్ ఎక్స్పెరిమెంటింగ్ రూమ్. అక్కడక్కడ జంతువుల్ని మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్లతో చెలగాటాలాడతాడు. వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ల చేతులు తీసేయి, కాళ్ళు తీసేయి, గుడ్లు బయటికి పీకిపారాయని అక్కడి నుంచి చేసే హయ్యెస్ట్ బిడ్ని వీడిక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు. వాళ్ళక్కడి నుంచి వీడు చేసేదాన్ని లైవ్గా చూసి సంతోషిస్తారు. అదిగో ఒక వీడియో లైవ్ వచ్చింది చూడు. పుట్టేటప్పుడు అందరం మంచివాళ్ళగానే పుడతాం. సిస్టంలోకి వచ్చిన తర్వాతే మన సిద్ధాంతాలను మర్చిపోయి మనం కరప్ట్ అవుతాం. నా 15 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఓ సామాన్య పౌరుడికి మోసం జరగనివ్వలా. నాయకులు, చివరికి రాజకీయ నాయకులు ఎన్నో కోట్లు పోగొట్టుకున్నారు, ఏం పర్వాలేదు. కానీ సామాన్య పౌరుడికి దక్కాల్సిన ఒకే ఒక్క రూపాయి కూడా దక్కకుండా పోకూడదు. పోలీస్ ఫోర్స్ని మొత్తం మీ వెంటుంచుకోండి. ఆ డేటాని వెనక్కి తీసుకురండి. ఖచ్చితంగా సార్, వి హావ్ గుడ్ లింక్స్. ఒక సస్పెక్ట్ ఉన్నాడు. ఎందుకు హత్య చేశావు చెప్పరా? నేనేం కావాలని చేయలేదు. హయ్యెస్ట్ బిడ్డింగ్ జరిగింది హత్య చేయడం కోసమే, అందుకే చేశాను. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎందుకని మీరు వచ్చి కంప్లైంట్ చేయలేదు? అది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడికి బయటికి రాలేకపోయాను సార్. విజిటర్స్ లిస్ట్లో ఆస్తి అన్న వ్యక్తి పేరు తప్ప వేరే ఏ ఎంట్రీ లేదు. అసలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ వ్యక్తిని హత్య జరిగిన నాడు చూశాను అని? ఆ వ్యక్తి మా పక్క ఫ్లాట్కి వచ్చి పోతుండటం నేను ఎన్నోసార్లు చూశాను. మర్డర్ జరిగిన నాడు నేను చూశాను. కానీ ఆస్తి వచ్చింది మాత్రం మా ఇంటికి. ఇంతకీ ఆస్తి ఏమవుతారు మీకు? నేను ప్రేమించిన వ్యక్తి సార్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు తెలియదు సార్. అదే చివరి రోజు నేను ఆయన చూడటం. ఆ రోజు నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. సార్, మన సర్కిల్ గారు ఈ కేసులో ఆ ఇంకో కుర్రాడిని వెతుకుతున్నారు కదా. ఆయన గారు హ్యాండిల్ చేసిన కేసుల్లో నిజమైన క్రిమినల్ని ఏ రోజు వెతికాడని? దిస్ సీమ్స్ టు బి వెరీ కాంప్లికేటెడ్. ఐ డోంట్ థింక్ సో. లెట్స్ స్టార్ట్. బోల్డ్ అంత డేటా మూమెంట్ జరుగుతోందని మనకి ఫస్ట్ క్లూ దొరికింది మన ఊర్లోనే ఒక ట్రైనింగ్ సెంటర్లో. డేటా సెంటర్ మీద వైరస్ అటాక్ అయింది 3rd August ఒక ఎంప్లాయీ ల్యాప్టాప్ నుంచి. ఈ ఎంప్లాయీ 2nd సీసీడీలో కాఫీ తాగుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఎవరో అతని హాస్పిటల్లో చేర్చారు, కానీ అతని ల్యాప్టాప్ మాత్రం అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు ఆయనకి ల్యాప్టాప్ దొరికింది. సో ఈ 3 డాట్స్ ని కనెక్ట్ చేసి చూస్తే మనకి స్ట్రాంగ్ డౌట్ వచ్చేది అలోక్ మీద. దాట్స్ ఇట్. కాఫీలో మత్తుమందు కలిపి ల్యాప్టాప్ తీసుకున్నాక వైరస్ ని ఇంజెక్ట్ చేసుండాలి. ఆ ఎంప్లాయీకి మళ్ళీ ఆ ల్యాప్టాప్ ఇచ్చి
ఆ ల్యాప్టాప్ ని బిల్డింగ్ నెట్వర్క్ కి కనెక్ట్ చేయడం వల్ల డేటా సెంటర్ మీద వైరస్ అటాక్ అయింది. అసలు ఆ ఎంప్లాయీ ఆ వైరస్ ని జనరేట్ చేసుండడని నమ్మకం ఏంటి? ఆ ఎంప్లాయీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ కి ఈ వైరస్ డిజైన్ అయిన విధానాన్ని చూస్తే ఛాన్సెస్ బాగా తక్కువ అని చెప్పొచ్చు. ఎనీవేస్ వీఆర్ ఇంట్రోగేటింగ్ హిమ్. సో మీ సస్పెషన్స్ అంతా ఆలోక్ మీదని తేలిపోయింది. ఎనీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్? ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు, బట్ ఒకసారి వాడిని ఫూల్ చేసి వాడి సిస్టమ్ పాస్వర్డ్ తీసుకుని సెర్చ్ చేశాను. అప్పుడు నాకు కొన్ని పొటెన్షియల్ క్లూస్ దొరికాయి. దట్స్ ఆల్. ఈ స్టోలెన్ డేటాని జనరల్ గా తీసుకెళ్లి ఏదైనా ఫిజికల్ మీడియమ్స్ లో పెడతారు, లైక్ డివిడి, హార్డ్ డ్రైవ్, సిడి, పెన్ డ్రైవ్. వాడి రూమ్, వర్క్ ప్లేస్, సిసిడి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని చోట్ల వెతికి చూశాను. నో. దెన్ డిజిటల్ మీడియమ్స్ లైక్ క్లౌడ్, డ్రైవ్స్, ఆ తర్వాత ఈమెయిల్. సో ఐ హావ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్. మిగతా డీటెయిల్స్ ఈ ఫైల్స్ లో ఉన్నాయి. థాంక్యూ. ఓయ్ అమ్మో, అయ్యో, అబ్బా. నేను డ్యూటీలో జాయిన్ అయిన నాటికి దాని అమ్మ బాబు కాపురమే చేస్తుంటారు. కుక్కలా నన్నే బయట నిలబెట్టింది. ఎవ్వరు దోచుకోరు. నువ్వు దోచుకున్నది తప్పకుండా విలువైంది అయి ఉంటుంది. లేదంటే ఢిల్లీ నుంచి అది నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తుంది? చెప్పరా, ఏం దోచుకున్నావు? అవినాష్, చాలాపు. అవినాష్, ఐ సెడ్ ఎనఫ్. సారీ మేడం, నోరు విప్పట్లేదు. ఎంత కొట్టినా దోచుకోలేదు అని అంటున్నాడు. దానికైనా నోరు విప్పాడు కదా. గ్రేట్, నౌ వెయిట్ అవుట్ సైడ్. సారీ టు సీ యూ లైక్ దిస్, బట్ నీ సిచ్యువేషన్ కి నువ్వే కారణం. ఎంత త్వరగా తప్పొప్పుకుని ఆ డేటాని మళ్ళీ తిరిగిచ్చేస్తావో అంత త్వరగా ఇదంతా ముగిసిపోతుంది. అలోక్, నా దగ్గర ఈ డేటా లేదు. అది నిజమని నమ్మకపోవడానికి బోల్డ్ అని కారణాలు అడ్డొస్తున్నాయి అలోక్. ఆ వైరస్ జనరేట్ అయిన ల్యాప్టాప్ ముందు రోజు నీ దగ్గర ఉంది అని కాఫీ డే సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ దొంగతనానికి చెందిన ట్రయాంగిల్ని ఏ యాంగిల్లో చూసినా యువర్ రైట్ అట్ ద వెరీ సెంటర్ ఆఫ్ ఇట్. I don't think so. You have much choice. ఒకటి, నువ్వు నిజం ఒప్పుకోవాలి, లేదా ఇక్కడే కూర్చుని కూర్చుని చావాలి.
కొన్ని కోయిన్సిడెన్స్ ఉన్నంత మాత్రాన నేను క్రిమినల్ కాను. అంతేకాదు, ఎవిడెన్స్ లేకుండా నన్ను నువ్వు ఎక్కువ రోజులు కస్టడీలో ఉంచలేవు. ఎవరన్నారు నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావని? నోబడీ నోస్, యూఆర్ అండర్ ఇంట్రాగేషన్. అండ్ నాకు తెలిసినంత వరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఎవరు లేరా లోక్. పోలీస్ రికార్డ్స్లో యూఆర్ జస్ట్ అ మిస్సింగ్ పర్సన్. ఇకపోతే నేను పోలీసు వాళ్ళు వెతికేది దోచుకున్న దొంగని, తనని తానే పోగొట్టుకున్న వాడిని కాదు. నీకెప్పుడు ఒక బెటర్ చాయిస్ ఉండేదా లోక్? యు కుడ్ హావ్ డన్ ఎనీథింగ్. ఒక డీసెంట్ లైఫ్ లీడ్ చేసి ఉండొచ్చు. ఎందుకింత పని చేసావు? అది తెలుసుకోవాలనుకునేది ఎవరు? పూజానా, అనగానా? పూజాగా నేను నీతో మాట్లాడినవన్నీ కేవలం అబద్ధాలు. అందులో దేన్నైనా నువ్వు నిజమని నమ్ముంటే ఇట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. పెరిగిందంతా ఆశ్రమంలోనే. చాలా బాగా చదివేవాడిని. మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్టు. ఇంజనీరింగ్ చేయడానికి ఈ ఊరు వచ్చాను. మా ఊర్లో అందరూ నేను చక్కగా నీట్గా ఉంటానంటారు. కానీ ఇక్కడ అందరూ మంచి మంచి బట్టలు, క్యాన్వాస్ షూస్ వేసుకొని బోర్ కొడితే మల్టీప్లెక్స్లకు వెళ్ళి దానికి ముందు ఒక ఆట బౌలింగ్ ఆడి ఈరోజు తిన్న రెస్టారెంట్లో రేపు తినరు. యూస్ చేసి బోర్ కొడుతుందని మొబైల్స్ని, కలర్ నచ్చలేదని బళ్ళని మారుస్తూ ఉంటారు. నా కళ్ళతో వీళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తూ ఉంటే ఓ పెద్ద సెలబ్రేషన్లా అనిపిస్తుంది. కానీ నా లైఫ్ ప్రతిదానికి లెక్కలేసుకోవడంతో సరిపోతుంది. బాగా ఆకలిస్తే మెనుకా చూసి ఆర్డర్ చేసే ధైర్యమూ లేదు. ఇష్టమైన షూలు బట్టలు కొనుక్కోవడానికి నా దగ్గర బడ్జెట్ ఉండదు. ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే నయమైందన్న సంతోషం కంటే ఇంత ఖర్చయిందన్న బాధే ఎక్కువగా ఉండేది. నాలాంటి వాళ్ళ జీవితాలు ఇంతేనని సరిపెట్టుకున్నా వీళ్ళు మళ్ళీ దాన్ని ఎత్తి చూపించి నన్ను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేశారు. అప్పుడే శివాని నా లైఫ్లోకి వచ్చింది. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్లల్లో ఆస్తి, ఒక్కగానొక్క కూతురు. తనకెందుకు నేనంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్ళేది, మంచి మంచి బట్టలు కొనిపెట్టేది, పెద్ద పెద్ద హోటళ్లలో భోంచేశాం. ఇన్నాళ్ళు నేను దూరం నుంచి చూసే ఆ సెలబ్రేషన్ని నా జీవితంలోకి తీసుకొచ్చింది. తను ఉన్నంత వరకు నాకు ఏ లోటు లేదు. తను లేకపోతే నేనేంటో నాకే తెలియదు. నా ఉద్దేశంలో శివాని కేవలం ఓ అమ్మాయి కాదు. షీ వాస్ పీస్ ఆఫ్ మైండ్. మాకు బాగా డబ్బున్న వాళ్ళకి మధ్య ఉన్న తేడా ఇదే. వాళ్ళకి ఏది కావాలి ఏది వద్దని సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళకి దొరికిందాంతో సరిపెట్టుకోవాలి. నో మోర్ చాయిస్. వీళ్ళెవరూ అనుభవించిన కష్టాన్ని నేను అనుభవించాను. నో అదర్ చాయిస్. అందుకే నా లైఫ్ని ఆ చూస్ చేసుకునే పొజిషన్కి తీసుకురావాలనుకున్నాను. తీసుకొచ్చాను. సరీ తప్పుల మధ్య సరిగ్గా ఉన్న వాళ్ళెవరికీ మోసం జరగదు అంటే అలాంటి తప్పు చేయడంలో తప్పు లేదు అని చూస్ చేసుకున్నాను. నన్ను నువ్వు అరెస్ట్ చేయలేదు అనగా ఇక్కడికి రావాలనుకున్నది కూడా నా చాయిస్. ఎంతవరకు ఉండాలన్నది కూడా నా చాయిస్. What do you mean? I mean, నేను గల్లంతయ్యాననేది కేవలం నీ ఇమాజినేషన్ అనగా, అది నిజం అవ్వాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు ఆ డేటా నీ చేతికి దొరకాలి.
కాలేజ్ టాపర్గా బయటికి రావడానికి నేను చేసే పనికి సంబంధం లేదు. నాలాంటి వాళ్ళు 10-15 ఏళ్ళు కష్టపడితే చేరుకునే ఎత్తుని కేవలం 3 సంవత్సరాల్లో చేరుకోవడానికి ఒక ప్లాన్ దొరికింది. ఈ షార్ట్ కట్ సక్సెస్కి ఒక కీ కావాల్సి వచ్చింది. ఆ కీని కనిపెట్టి వాడికో హలో చెప్పడం కూడా జరిగింది. వాడు రెగ్యులర్గా వెళ్ళి కాఫీ షాప్లో ఉద్యోగానికి చేరాను. Step 1, షోల్డర్ సర్ఫింగ్. వాడి సిస్టమ్, ఇంకా మిగతా లాగిన్ పాస్వర్డ్స్ నేను తెలుసుకోవాలి. సారీ సార్, ఈ సైడ్ టేబుల్స్ అన్ని రిజర్వ్ అయిపోయాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ లాస్ట్ టేబుల్లో కూర్చుంటారా? ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ. డేటా సెంటర్ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వడానికి యాప్, అన్ని పాస్వర్డ్స్ దొరికాయి. ఇక Step 2, వాడి ల్యాప్టాప్ నా చేతికి రావాలి. Step 3, ఇంజెక్టింగ్ ద బాంబ్. ఎక్స్క్యూజ్ మీ, అది నిన్న నా ల్యాప్టాప్. డోంట్ వరీ, సేఫ్గానే ఉంది. ఇంతవరకు అన్ని పర్ఫెక్ట్గా జరిగాయి. నువ్వు వచ్చే వరకు నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా గెస్ చేస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తాను. థాంక్స్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. పూజ, సో ఫార్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, నీ నిజమైన పేరు అనగా. అన్ని స్మూత్గా జరుగుతున్నాయి అనుకునేటప్పుడు పోలీసు వాళ్ళ కళ్ళు నా మీద పడ్డాయి. భయపడి దాక్కోవడంలో అర్థం లేదు. రూమ్లో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. లవ్ యూ అను. ఇక్కడే తన కళ్ళ ముందే ఉన్నా, నేనే దొంగనని తెలిసినా, తను నా నీడని కూడా తాకే ఛాన్స్ ఇవ్వకూడదు. లెట్ ద ఫన్ బిగిన్. అయినా నేను పోలీస్ అని వాడు ఎలా తెలుసుకున్నాడు? పనీష్, క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరా డేటాని దొంగిలిస్తే ఎక్కడ దాచేవారు? పర్సనల్ కంప్యూటర్లో ఎవరు దాచుంచరు. ఫిజికల్ హార్డ్ డ్రైవ్, నో వే. వర్క్ ప్లేస్, డెఫినెట్లీ నాట్. ఫ్రెండ్, ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో? ఎస్ ఎస్ ఎస్, వాడి ఫ్రెండ్ ఒకడు ఇంటర్నెట్ కెఫేలో పనిచేస్తున్నాడు. ఎస్ రమేష్, ఆ ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి కంప్యూటర్స్ అన్ని సీజ్ చేసి తీసుకురండి. ఓకే మేడం.
Anuga, there is one more place that we should check out. Yekda. Come. ఏంటి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మీ దగ్గరికి ఏమైనా ఇంపార్టెంట్ సిటీస్ వచ్చాయా 2 weeks to 2 months లోపల? ఫారినా ఇండియనా? ఏ అవి కాదు, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉన్నవి ఏమైనా వచ్చాయా? డేటా స్టిఫర్ ప్రోగ్రామ్ అండ్ వెబ్ ట్రాలర్ ప్రాడ్ని రన్ చేసి చూశాను. ఇన్ కేస్ నెట్లో డేటా రెసెంబ్లెన్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ట్రై చేసి చూద్దాం. దొంగతనం జరిగిన నెక్స్ట్ డే అంటే August 4th నుంచి వాడు అరెస్ట్ అయిన రోజు వరకు వాడి సెల్ నెట్వర్క్ వైర్ చెక్ చేయండి. ఆ కవరేజ్ ఏరియాలో ఏవేమి ఇంటర్నెట్ కెఫేలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాడు లాగిన్ చేశాడో లేదో వెరిఫై చేయండి. వాడు ఐడి కార్డు ఇచ్చుంటాడు కదా, దాని ద్వారా తెలుస్తుంది. వాడు ఏ సిస్టమ్ లో లాగిన్ చేశాడో ఆ సిస్టమ్స్ అన్ని నాకు కావాలి. సీజ్ చేసి తీసుకురండి. అన్నా పోలీసులు వచ్చారన్నా. సార్ అది టీవీ సార్. టీవీయా? సిస్టమ్ నుండి తీసుకెళ్తున్నారన్నా, త్వరగా వచ్చాయన్నా. ఎనీ లీడ్స్? ఏవో కొన్ని మూవీస్ టారెంట్ కి అప్లోడ్ చేయడం తప్ప ఇంకేం లేదు. అనగా చీకటి గదిలో చితక్ కొట్టుడు అనే పేరుతో సినిమా ఏదైనా ఉందా? నేను అసలు పెద్దగా సినిమాలు చూడను. టొమాటో పుష్ప, వర్షం కురిసిన రాత్రి, రూముకి రమ్మంటే. ఇందుకే నేను సినిమాలు పెద్దగా చూడను అన్నది. మీరు ఏ సినిమా చూడకపోయినా పర్లేదు, కానీ గుల్టోన్ ఒక సినిమా ఉంది, అది మాత్రం చూడాలి. త్వరగా రండి. చూడండి, మీ ఫోటోస్, వీడియోస్, వాయిస్ నోట్స్ అన్నిటిని మిక్స్ చేసి ఒక వీడియో రెడీ చేసి టారెంట్స్ లో అప్లోడ్ చేశాడు. బట్ వీటన్నిటిని ఎందుకు టారెంట్స్ కి అప్లోడ్ చేయాలి? ఐ హావ్ నో ఐడియా. చెప్పండి రమేష్. కంప్యూటర్లన్నీ తీసుకొచ్చాం. అయితే అన్నిటిని లోపలికి తీసుకొచ్చి పెట్టేయండి. అవన్నీ తెస్తే ఆఫీస్ మొత్తం నిండిపోతుంది సార్. ఏమంటున్నారు రమేష్? రండి చూపించండి. చూడండి సార్. ఓ గాడ్, ఏంటి ఇన్ని కంప్యూటర్సా? అవును సార్. వాడు ఒక్కడి పీస్ ఆఫ్ మైండ్ కోసం మన బ్రెయిన్స్ ని తింటున్నాడు. ఎందుకు కుక్కలా ఎప్పుడు బయటే కాపలా కాస్తున్నారు? కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. అన్నిటికీ ఒక రేటు ఉంది అంటే మీకు ఒక రేటు ఉండే ఉంటుంది. ఇంతవరకు ఏ కేసులోనూ సంపాదించినంత డబ్బుని నేను మీకు ఇస్తాను, నేను చెప్పే పని చేస్తే. ఏ పని చేయాలి?
CH100-00-2300-810. ఈ నంబర్ని నేను చెప్పే వాళ్ళకి చెప్పాలి. చెప్పాక ఏం చేయాలి? ఆ తర్వాత మీరేం చేయక్కర్లేదు, వాళ్ళే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అకౌంట్ నంబర్ నీకెలా తెలుసు? ఒట్టి అకౌంట్ నంబర్ గురించి మాత్రమే కాదు సార్, అందులో ఉన్న 2,000 కోట్ల బ్లాక్ మనీ గురించి కూడా తెలుసు. ఎవరు నువ్వు? మన రాష్ట్రం కనుగొన్న ఏకైక నీట్ పొలిటీషియన్. కానీ దోచుకున్నది 2,000 కోట్లు సార్. అవన్నీ అనవసరం. డైరెక్ట్గా విషయానికి రా. ఏం కావాలి నీకు? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక ఇటాలియన్ తన వర్క్ చేసిన స్విస్ బ్యాంక్ నుండి 1.5 లక్షల క్లయింట్స్ అకౌంట్ డీటెయిల్స్ని దొంగిలించాడు. అందులో 4,000 అకౌంట్స్ ఇండియన్స్వి. వాడికి ఆ 4,000 క్లయింట్స్ ఫింగర్ ప్రింట్స్ కావాలి, మీది కలిపి. దీనివల్ల వాడికి ఎంత లాభమో తెలియదు, కానీ నేను ఈ ఫింగర్ ప్రింట్స్ వాడికి ఇస్తే వాడు నాకిచ్చే రేటు మాత్రం ఎంతో పెద్దది. నేను వాడికి మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకుండా ఉండాలంటే నన్ను మీరు ఇక్కడి నుంచి, ఈ కేసు నుంచి బయటపడేయాలి. చూడు బాబు, ఒంటికి అంటుకున్న రక్తాన్ని దాచుకోవడానికి కాషాయం వేసుకోలేదు. కాషాయం వేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. అది రక్తంలోనే ఉంది. నీలాంటి ఎంతో మంది మేధావుల్ని, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళని దాటుకుని 15 ఏళ్లు పాలించాను. కుడి చేత్తో చేసిన తప్పు ఎడం చేతికి తెలియకూడదు. అలాంటిది నా రూలింగ్లో, నా పోలీస్ కస్టడీలో ఉంటూ నన్నే బెదిరిస్తున్నావా? నేను మీ కస్టడీలో ఉంటూనే మిమ్మల్ని ఇంతవరకు రప్పించాను సార్. వలం చూస్తే చిన్న చేప భయపడుతుంది, తిమింగలము భయపడుతుంది. పైనున్న వాడికి కిందన్నవాడు చెప్పేది ఏదీ వినపడదు. నిన్ను చప్పుడు లేకుండా ఇక్కడే చంపేస్తే మా పోలీసులకి, ఆ ఇటాలియన్ గాడికి ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకవు. చంపేస్తే రేపు మీ గవర్నమెంట్ పడిపోవడం గ్యారంటీ సార్. కరెక్ట్గా రేపు అర్ధరాత్రి 12 గంటలకి యూట్యూబ్లో నేను మీ బండారాన్ని బయటపడతాను సార్. మొత్తం మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి ఒక మెయిల్ షూట్ అవుతుంది. మీరు అకౌంట్లో మెయింటైన్ చేసే బ్లాక్ మనీ, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్పేస్తాను సార్. ఇదంతా నేను ఎప్పుడో ప్లాన్ చేశాను సార్. నేను పోలీసులకు కావాల్సింది చేశాను. మీకు ఎక్కువ టైం లేదు సార్. రేపు నన్ను రిలీజ్ చేయలేదంటే మీ గవర్నమెంట్ పడిపోవడం గ్యారంటీ సార్. సీక్రెట్ గా ఇంట్రాగేట్ చేస్తున్నాను అన్నావు కదా, కోర్టులో ఎలా ప్రజెంట్ చేస్తావు బాబు? కోర్టులో ఎలా ప్రజెంట్ చేస్తావు? నేనేదో చేస్తాను లేవయ్యా, నేను తప్పకుండా చేస్తాను. తీసుకో, రేపు ఉదయానికల్లా పెద్ద న్యూస్ అవ్వాలి. ఈ న్యూస్ ఢిల్లీ, ఢిల్లీకి చేరుకోవాలి. ఫ్రంట్ పేజీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది మేడం, బాగా ఖర్చు అవుతుంది. మీరు చెప్పాక కాదనగలనా మేడం? చేస్తానులేండి. హలో, వస్తున్నాను సార్, వచ్చేసాను. ఎక్కడికి? బేబీ, ఒక 15 మినిట్స్, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, ప్లీజ్.
అరే సునో, గవర్నమెంట్ ఇన్ఫార్మర్ సే కబర్ ఆయే కి సుధార్ కార్డ్ కి డేటా చోరీ హో గయి హై, యే ఏక్దమ్ టాప్ న్యూస్ హోగి. లగ్ గయి నా సబ్ కి వాట్ మ్యాండిటరీలీ. చలో చలో అప్డేట్ కర్తే హై. ప్రింటే కాబట్టి హెడ్లైన్స్ మార్చాలి. రే మామా, మీరు మేము లేటానికి సూపర్ హాట్ న్యూస్ ఇస్తాను, విను. ఈ దేశమే తొల్లి పడేంత సైబర్ క్రైమ్ మన సిటీలో ఈ రోజు జరిగింది. సుమారు 80 కోట్లకు పైగా సుధార్ నంబర్లు దొంగిలించబడ్డాయి. ఓరి బాబో, ఎరగదీస్తో సూపర్ న్యూస్ ఇచ్చావు. ఇంటర్నెట్ అన్నది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అదొక సమాచార భాండాగారం తెలుసుకోవాలి. నేను చెప్పేది సరిగ్గా తలకెక్కించుకోకపోతే పడపడపడమంటూ చంపలు వాయించేస్తాను. సార్, ఫేస్బుక్ లైవ్ సార్. ఏం చేసినా అన్ని ముసురేటిగడి చేస్తాం. బోఫోర్ స్కామ్, 2G స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్ అంటూ మన దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడమే కాకుండా ఇప్పుడు మనం ఉనికిని కూడా దోచుకోవడం మొదలెట్టారు. గైస్, డ్రాప్ యువర్ కామెంట్స్. మీరు రాసే ఒక్కో పదానికి ఒక రేట్ ఉంది, తీసుకోండి. నేనెప్పుడు అబద్ధాలు రాయనమ్మా. ఒకవేళ అది నిజమే అయితే నిర్భయంగా నిజాన్ని రాయడానికి నాకు డబ్బక్కర్లేదు. నువ్వు ఇంకా బయలుదేరచ్చు. సుప్రీంకోర్టు మాట పట్టించుకోకుండా నడుచుకుంటోందని సుధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా దీనివల్ల ఎంత చిక్కొచ్చు పడిందో నీకు తెలుసా? సార్, ఐ సీరియస్లీ డోంట్ నో హౌ మీడియా పిక్ దిస్ అప్. ఐ యామ్ రియల్లీ సారీ సార్. స్టాప్ ఇట్ అనగా. నా సీటుకి ఎసర్ వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను సార్. ఏక్ చోటీ సీ కేస్ కో ఇతనా బడా తమాషా బనా దియా. సారీ సార్. నా లైక్ జావ్. ఏయ్ సార్, అనంజీకు ఫోన్ లగా. జీ సార్. హలో, నమస్తే జీ. ఏక్ మినిట్. జీ సాబ్, ఇది ఈ దొంగతనాన్ని మనం ఒప్పుకుంటేనే మంచిది. అవును, సుప్రీంకోర్టు ఒత్తిడి ఒకవైపు ఎక్కువగానే ఉందనుకోండి. హాజీ హాజీ. నో 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 నో, ఇక్కడ సంగతులన్నీ నేను చూసుకుంటాను. హాజీ, థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేసులో నిందితుడు మీద మోపిన డేటా దొంగతనం చేశాడన్న ఆరోపణని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణం చేత ఈ ఆరోపణను కొట్టిపారేసి ముద్దాయిని విడుదల చేయడమైనది. ఆకలి కడుపులకి ఆశలెక్కువ, విశాలంగా పెరిగే మనసు రోజు రోజుకి పరిస్థితులకి లొంగిపోయి కనీసం చిన్న చిన్న ఆశలకు కూడా చోటు లేనంతగా ముడుచుకుపోతుంది. అనగా, అన్ని రోజుల్లో నువ్వు ఒక్కరోజు కూడా నన్ను సిన్సియర్గా ప్రేమించలేదా? నేను క్రిమినల్స్ ని ఏ రోజు ప్రేమించను. మీ కోర్టే నేను తప్పు చేశానని ప్రూవ్ చేయలేకపోయింది. కోర్టులో ప్రూవ్ అవనంత మాత్రాన నువ్వు క్రిమినల్ కావని కాదు. అవునా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వెంత సిన్సియర్గా కష్టపడినా కూడా చివరికి ఓడిపోయింది నువ్వే. ఆస్తి, లైఫ్ ఈజ్ నాట్ ఫేర్ టు ఎవ్రీవన్ అనగా, సో
లైఫ్తో నువ్వు అంత ఫేర్గా నడుచుకోవాలని ఏమీ లేదు. ఆ ఆశలకు మన మనసులో చోటిచ్చి దాని వెంట పడి పరిగెత్తే చాయిస్ మన అందరికీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. రే ఆస్తి, నాతో మాట్లాడుకో. ముఖం అంతా గాయాలు, నీకు దండం. ఆస్తి, ఈ గాయాలు మనకు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ముఖ్యం కాదు, వీటి వల్ల మనకెంత వస్తుందన్నదే ముఖ్యం. దీనికో కోటి, దీనికో కోటి, దీనికో కోటి, అన్నిటినీ కలుపుకుంటే 100 కోట్లు. 100 కోట్ల? నిజమేనా? నిన్నేమో ప్రాణాలకే ప్రమాదం వచ్చింది, ఇప్పుడొచ్చేమో 100 కోట్లు అంటున్నావు. నువ్వు నా లైఫ్కి హీరోవో విలన్వో ఏం అర్థం కావడం లేదు. పద, నేనెవరికి హీరోని కాను. నేను చేసే తప్పు వల్ల మంచి వల్ల ఎవరికి నష్టం కలగదు అంటే ఆ తప్పు చేయడంలో తప్పు లేదనిపించింది. తప్పు చేశా. సుధార్ పాలసీ ద్వారా ఎంతో మంది పేదలకి మేలు జరుగుతోంది. దీని ద్వారా వాళ్లకి చేరాల్సిన డబ్బు తిన్నగా వాళ్ల అకౌంట్కే వెళుతోంది. ఇలాంటి ఓ పాలసీ తాలూకు సెక్యూరిటీని ఈ సర్కారు చాలా కఠినంగా పర్యవేక్షిస్తోంది. అందువల్ల మన ఫింగర్ ప్రింట్స్ అన్ని మన దగ్గరే చాలా సేఫ్ గా ఉన్నాయి. ఏం దిగులు పడకండి. Hey man, did you get the stuff I asked for? Yeah man, it's safe, don't worry. Send it to me early. Where is it? Send me the money you promised. I will, no problem. What about the cops? My startup needs an investor. Do the honors. And I'll tell you where the data is. Anything for the data, man. Anything. Tell me how I get the data. Look for Gultu Telugu movie on torrents. సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మనం వెతుకుతున్న డేటా దొరికింది. ఆ గుల్టో అనే సినిమాలోనే డేటా ఎన్క్రిప్ట్ చేసి దాచిపెట్టాడు. అదంతా స్టెగ్నోగ్రాఫ్ మీడియా, కీ లేకుండా డీక్రిప్ట్ చేయడం కష్టం. కానీ ఆ ఫైలు టారెంట్కి అప్లోడ్ అయ్యింది మీ ఈమెయిల్ ఐడి నుంచి. మంచి వాళ్ళెవ్వరికి ఎలాంటి నష్టం జరిగినటువంటి తప్పు మాత్రం. వేరే ఎవరికి హీరోని కాదు, నాకు మాత్రమే హీరోని. నేను నేరస్తుని కాను, నేరం ఆరోపించబడ్డవాడిని. నేను చెడ్డవన్నా మంచివన్నా అనే నిర్ణయానికి మీరు వచ్చేలోపే నేను పరిగెత్తడం మొదలుపెట్టేశాను. ఇక ఆశల్ని వెంబడిస్తూ పరిగెత్తే సమయం మీది. చేజ్ యువర్ డ్రీమ్స్, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్.